హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. ఇది దోశ జంక్షన్ అని చెప్పేసి ప్రొద్దుటూరులో జమ్మనోడు రోడ్లో ఉంది. లాస్ట్ నేను దసరాకు ప్రొద్దుటూరుకు పోయినప్పుడు అయితే మా తమ్ముడు దీంట్లో బాగుంటుంది దోశ అని చెప్పేసి సజెస్ట్ చేసినాడు. ఇప్పుడైతే నేను దోశ జంక్షన్కి వచ్చినాను. మన ప్రొద్దుటూరు వాళ్ళు ఈ వీడియోని చూసినట్టుగిన కింద కమెంట్ సెక్షన్లో నాకు బెస్ట్ ఫుడ్ ప్లేసెస్ని సజెస్ట్ చేయండి, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ లోపల యాంబియన్స్ అయితే ఇలా ఉంది, రీసెంట్గానే ఓపెన్ చేసినారు కాబట్టి చాలా నీట్గానే ఉంది. ఇక్కడ ఫస్ట్ నేను దోశ చెప్పినాను, ఆయన ఆనియన్ దోశనా లేదంటే మసాలా దోశ అడిగినాడు, నేను మసాలా దోశ అయితే చెప్పినాను. ఈ దోశ ఎచ్చంటగిన ఈయన చేతినే చూస్తున్నాను ఎట్లా తిప్పుతున్నాడు అని చెప్పేసి. ఏ వంట మాస్టర్ అయినా కానీ దోశ పట్టుకొని తిప్పేటప్పుడే అర్థమవుతుంది వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి చాలా అలవోకగా వేస్తున్నాడు. ఈయన ఎత్తగిన దోశ వేయడంలో మాత్రం చాలా ఎక్స్పర్ట్ అనుకుంటా. అన్న దోశ వేసేటప్పుడు పార్సల్ అని అడుగుతున్నాడు, లేదన్నా ఇక్కడే తింటానని చెప్పినాను అన్నకు ఎతికిన. ఈ సెటప్ చూడండి, దోశ వేసే పెన్నంతో పాటు పైన ఇట్లా అన్నీ పెట్టుకున్నాడు ఈయన. దీనిలోనే ఉల్లిగడ్డలు ఇంకా అట్లనే కొంచెం ఎర్రగడ్డ కారం, పప్పుల పొడి, ఇంకా మసాలా ఐటమ్స్ ఇవన్నీ పైన పెట్టుకున్నాడు. ఇది ఇట్లనే అంటే చాలా ఈజీ దోశ వేయచ్చు అని ఇట్లా పైన చేతితో తీసుకొని వెంటనే ఈజీగా దోశ మీద వేసుకోవచ్చు. ఇది పేరుకు మాత్రమే దోశ జంక్షన్. ఇందులో రెండు ఫేమస్, ఒకటి చపాతి, రెండు దోశ. ఎక్సలెంట్గా ఉంటుంది. చపాతీలోకి కుర్మా ఎతికిన, ఆల్రెడీ చపాతి కుర్మా వీడియో ఎతికిన ఒక షార్ట్ పెట్టినాను. బా సూచ సూచనంగానే దోశ అయితే రెడీ అయిపోయింది. ఈ దోశను ట్రయాంగిల్ షేప్లో ఇట్లా మరిచిచ్చినాడు. చూసినారా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారని చెప్పేసి దోశ పిల్లలకి అర్థమైపోయింది. ఎట్లా అడుగుతుంది చూడండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇక మనకు దోశ వచ్చేసింది, టేస్ట్ చేద్దాం ఎట్లుందో. దోశలోకి చట్నీ కర్రీ వేసింది ఇక, ఒకసారి ఇది టేస్ట్ చేద్దాం ఎట్లుందో. బాగుంది టేస్ట్ అయితే. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పినాను కదా పేరుకి ఇది దోశ జంక్షను, కానీ ఇక్కడ చపాతి బాగుంటుంది, చపాతీలోకి కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. పైనుంచి చూసంటే దోశ మాడినట్టు కనిపించింది కదా మీకు, కానీ దోశ ఎదిగిన మాడలేదు. నాకు తెలిసి ఏమన్నా మెంతులు వేసినట్టున్నారు, కలర్ ఎదిగిన బాగుంది. ఇంకా ఈ దోశ ఎదిగిన లోపలంతా మసాలా కుక్కినాడు కాబట్టి టేస్ట్ అయితే భలేంది. నేను ఈ దోశ పని కానీ చేసి ఇంటికి పోతాను. మీరైతే మన ఛానల్లో గండికోటకు పోయిన వీడియోలు ఒకసారి ఉన్నాయండి, చూడండి. వీలైతే పోయే ముందరగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.